ఈ ప్రాజెక్టు విషయంలో రాజశేఖర రెడ్డి కొన్ని తప్పుడడుగులేసి ఆ రోజు టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి ఇష్టానుసారంగా చేస్తే తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయాంలో ఈ ప్రాజెక్ట్ని మళ్ళా టెండర్స్ పిలిస్తే అది కూడా రేట్స్ తక్కువ ఉన్నాయని కాంట్రాక్టర్స్ ముందుకు రాకపోతే అక్కడ ల్యాండ్ ఎక్విజషన్ కూడా సరిగా చేయకుండా రీహాబిలిటేషన్ ఇవ్వలేకపోతే ఆ ప్రాజెక్ట్ పూర్తిగా డిలే అయింది అలాంటి సమయంలో నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ ల్యాండ్ డెక్వేషన్ చేశాం రీహాబిలిటేషన్ ఇచ్చాం అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ని ఆన్ ఫాస్ట్ ట్రాక్ పెట్టాం ఐదేళ్లలో పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెబ్బై శాతం పూర్తి చేశాం ఆ రోజు తెలంగాణలో ఉండే మండలాలన్నీ నేను ముఖ్యమంత్రి కాక మునిపే ఇక్కడ తెలుగుదేశం గెలిచాం అక్కడ మోడీ గారి ప్రభుత్వం వచ్చింది నేను ఢిల్లీ ఇవ్వినప్పుడు ఒకే విషయం అడిగాను మోడీ గారిని ఆ రోజు రాజ్నాథ్ సింగ్ మన వెంకయ్యనాయుడు గారు అందరి ద్వారా మీరు కానీ ఆ మండలాలు మాకు ఇవ్వకపోతే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీరు మాకు ఆ మండలాలు ఇవ్వలేరు మండలాలు రాకపోతే ఈ ప్రాజెక్ట్ పూర్తి కాదు కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమి ఇచ్చిన తర్వాతనే మీరు ముందుకెళ్ళమని కోరితే లేకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను కూడా అని చెప్పాను అప్పుడు ఆయన వాళ్ళందరూ ఆలోచించుకొని ఎక్కడా జరగదు చరిత్రలో ఏదైతే మామూలుగా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తానే మంత్రులు ఏర్పాటు చేసుకొని పార్లమెంట్ కానీ శాసనసభలు పెట్టుకొని తర్వాత బిజినెస్ ప్రారంభిస్తారు అలాంటిది ఫస్ట్ ఆర్డినెన్స్ ఆనాటి అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడి మేము అత్యవసరమైన ఒక ఆర్డినెన్స్ మీకు పంపిస్తున్నాం ఈ ఆర్డినెన్స్ చాలా ప్రత్యేకత ఉంది ఒకసారి ఇక్కడ పార్లమెంట్ సమావేశమైన తర్వాత కానీ అక్కడ ఇంకొక అసెంబ్లీ వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగడానికి వీలు లేదు కాబట్టి మేము పంపిస్తున్నామని ఆ మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఒక ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చి ఆయన సంతకం పెట్టిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు సమన్ చేశారు ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫాస్ట్ ట్రాక్లో పెట్టాం అక్కడి నుంచి మీరు చూస్తే మీరెన్ని చెప్పారండి అన్ని తప్పుడు ప పంతొమ్మిది లక్షల రూపాయలు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు అక్కడుంటే బాధితులు రెచ్చగొట్టారు ఈరోజు మొత్తం ఒక్క రూపాయి ఇవ్వకుండా మొత్తం అక్కడుండే రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చారు ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వచ్చారు రెండు వేల ఇరవైకి ప్రాజెక్టు పూర్తి అయిపోయేది అక్కడి నుంచి ఏదైతే ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ ఇచ్చుకుంటా పోయి ఉంటే ఈ పాటికి రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం పూర్తి చేసి అప్పటికే అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టాం నదుల అనుసంధానం చేసి ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే తెలుగుదేశం పార్టీ ఆలోచన ఈ రోజు మీరు ఏం చేశారు ఈ ప్రాజెక్ట్ని మీరు చెప్పిన మాటలను రెండు వేల ఇరవై అన్నారు ఇరవై ఒకటి అన్నారు ఇప్పుడు ఇరవై రెండు అంటున్నారు నిన్నే కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇరవై రెండు కూడా డౌటే అంటే ఎప్పుడు పూర్తి చేస్తారు దీన్ని ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు ప్రాజెక్టు రెండు కళ్ళు ఒకటి పోలవరం రెండు అమరావతి ఏదైతే విభజన జరిగిన తర్వాత మనకుండే ఇబ్బందులను అధిగమించాలంటే అటు పోలవరం రావాలి నీటి ఎద్దడి పూర్తిగా తొలగిపోవాలి ఇటు అమరావతి రావాలి ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావాలి సంపద సృష్టించబడాలి ఆదాయం పెంచుకోవాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు పోతే ఈ రెండు కళ్ళు కూడా పొడిచేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు అవినీతి మాట్లాడారు ఈరోజు చాలా స్పష్టంగా కేంద్రం కూడా చెప్పారు ఒక్క రూపాయి అవినీతి జరగలేదని చెప్పారు మీరు మాట్లాడారు ఎన్క్వైరీ అన్నారు రివర్స్ ట్రెండింగ్ అన్నారు రివర్స్ టెండర్స్ లో ఏం చేశారు మీరు ఏం సాధించారు మీరు కడానా ప్రాజెక్ట్ నాశనం చేశారు మీరు తీసుకున్న రివర్స్ టెండరింగ్ వల్ల ఎక్స్పెండిచర్ పెరిగింది ఈరోజు మీరు కాలయాపన చేశారు కడానా కేంద్రం పూర్తి చేయవలసిన ప్రాజెక్టు పూర్తి చేయలేని పరిస్థితి వస్తా ఉంది ఆ రోజు మేము యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు డిపిఆర్లు అన్ని ఇచ్చి శాంక్షన్ చేపిస్తే రేట్లు పెంచేశారని పిటిషన్లు పెట్టారు మీరు ఈరోజు మీరు వచ్చిన తర్వాత మళ్ళా మీరు పోయి అడిగితే మేమిచ్చే పరిస్థితులు లేవు ఆ రోజు మీరే చెప్పారు కాబట్టి ఇరవై వేల కోట్లు ఇస్తామని కేంద్రం కరాకండిగా చెప్పే పరిస్థితికి వచ్చారు మొత్తం ప్రాజెక్టు నలభై ఏడు వేల ఏడు వందల కోట్లకి తగ్గించే పరిస్థితికి వచ్చారు ఎవరి వల్ల వచ్చింది ఆన్సర్ చేయమంటున్నా ఇరిగేషన్ మొత్తం మీరు చూస్తే అవగాహన రాహిత్యం వల్ల సర్వనాశనం చేశారు బ్రష్టు పట్టించారు కడాన ఇరిగేషన్ని కేంద్రానికి అప్పజెప్పే పరిస్థితికి వచ్చారు ఒక పక్క గోదావరి ఒక పక్క కృష్ణ రెండు కూడా కేంద్రానికి అప్పజెప్పి ఈ రోజు ఏ ప్రాజెక్టు క్లియర్ కావాలన్నా కేంద్రం అనుమతిస్తే తప్ప మనకు ప్రాజెక్టు క్లియర్ కాని పరిస్థితి వచ్చిందంటే అది మీ యొక్క దుర్మార్గమైన చర్య చేతగానితనం పనికి మాలన ప్రభుత్వం ఘాటు జరిగింది ఇది భావి తరాలకు శాపంగా మారుతుంది ఏ రాష్ట్రానికి ఒక శాపంగా మారుతుంది ఒక చిన్న కాలవ దోవుకోవాలంటే కేంద్రం అడిగే పరిస్థితికి వచ్చాం ఎవరి దుర్మార్గం ఇది ఎవరి చేతగా అంతరం ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి ప్రజలు మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది చెప్పి రాజకీయం ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారో మాట్లాడేదని కాంట్రరీగా పనిచేస్తారు కులాల మధ్య చిచ్చు పెడతారు మతాల మధ్య చిచ్చు పెడతారు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు అదే మా రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారు విధ్వంసం చేసి కూడా మేము ఉద్ధరిస్తున్నాం అని చెప్పి మాయ మాటలు చెప్పి కాలం గడుపుకోవాలనుకుంటున్నారు ఆ రోజు ఎందు ఎవరు బలవంతం చేశారు నిన్ను ఆ రోజు ఓట్ల కోసం చేశారు ఆ రోజు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఇప్పుడుండే మంత్రులు ఆ రోజు గొప్పగా చెప్పారు మా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టారని ఏం కట్టారు ప్యాలెస్ కట్టి ఏం ఉద్ధరించారు మీరు ఉద్ధరించిందంతా కూడా ప్రజావేదికతో విధ్వంసం ప్రారంభించి అమరావతిని విధ్వంసం చేశారు రెండు లక్షల కోట్ల రూపాయల సంపద తరాలకు భవిష్యత్తు అదే సమయంలో రాష్ట్రానికి ఆదాయం పెంచే ఒక నగరం ఆ రోజు నేను అన్నిటికల్లా చెప్పాం తెలంగాణకు హైదరాబాద్ ఉంది కర్ణాటకకు బెంగళూరు ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది మనకు కూడా ఒక నగరం కావాలి ఆ విషయం అడిగాం ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు కేంద్రం కూడా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల దగ్గర దగ్గర గ్రాంట్ ఇచ్చారు ఇంకొక పక్క అది చట్టంలో కూడా ఉంది ఇంకొక పక్కన క్యాపిటల్ గెయిన్స్ కూడా రైతులకు ఇచ్చారు కేంద్రంలో పెట్టిన యాక్ట్ ప్రకారం అమరావతి వచ్చింది ఈయన యాక్ట్ మార్చడానికి వీల్లేదు రైతులకు ఇచ్చిన అగ్రిమెంటు ఇష్టానుసారంగా మార్చడానికి వీలు లేదు అవన్నీ చేసి ఈరోజు రైతుల్ని విపరీతంగా బాధ పెడుతూ న్యాయస్థానం టు దేవస్థానం వాళ్ళు యాత్ర చేస్తే నలభై ఐదు రోజులు కడాన భోజనం చేయడానికి కూడా ఎవ్వరు ఎక్కడ కూడా కళ్యాణ మండపాలు ఇవ్వకూడదు పొలాలు ఇవ్వకూడదు అనే దుర్మార్గానికి పోయారంటే మీరు మనుషులని అడుగుతున్నా కడాన వాళ్ళంతా రోడ్డు మీద పంచేసే పరిస్థితికి వచ్చారు పర్మిషన్ లేకుండా వేధించే పరిస్థితికి వచ్చారు అన్యాయం జరిగితే ప్రొటెస్ట్ చేసే హక్కు లేదా చెప్పుకునే హక్కు లేదా ప్రజల్లోకి వెళ్లే హక్కు లేదా లేకుంటే న్యాయస్థానాన్ని దేవస్థానం వరకు వెళ్ళి దేవుణ్ణి కోరడానికి వాళ్లకు హక్కు లేదా ఏమనుకుంటున్నాను నాకు ఇలాంటివన్నీ తప్పుడు పనులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు కడాన గార్బేజ్ మీద కూడా పన్నేసినటువంటి తుగ్లక్ ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మామూలుగా కాదు ఎంత భారం మోపారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పన్నులు నిత్యావసర వస్తువులు కడాన ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఇండ్లకు కూడా పదివేల రూపాయలు నీకు ఇవ్వాలి మున్సిపాలిటీస్ అయితే పదహైదు వేలు ఇవ్వాలి కార్పొరేషన్స్ అయితే ఇరవై వేలు ఇవ్వాలి నీకు పప్పం కట్టాలి దేనికోసరం ఏం చేశావు నువ్వు సైట్ ఇచ్చావా ఇల్లు కట్టావా ఆదరించావా వారుండే ఇంటికి ఇప్పుడు నువ్వు పన్ను కట్టి వాళ్ళకేదో పట్టా ఇస్తా అన్నాడు కాదు పేదల మెడలో ఇస్తున్నావు ఆ ఉరితాళ్లే మీకు శాపంగా మారుతాయి భవిష్యత్తులో మీరు చూడబోతున్నారు నలభై లక్షల మంది పేదవాళ్ళందరూ రోడ్డు పైన పడ్డారు నిద్ర లేని రాత్రులు కలుపుతున్నారు డబ్బులు లేక కోవిడ్ వల్ల అవస్థపడితే అలాంటి వారందరు ఈరోజు బలవంతంగా ఎంత ఇన్హ్యూమన్గా పిల్లల కోసం అప్పు చేస్తే ఆ డబ్బులు కూడా మీరు బలవంతంగా జమ చేసుకుంటారా మీరు బెదిరించి